అక్రమంగా ఎండుగంజాయి తరలిస్తున్న ఓ లారీని విశాఖ ఏజెన్సీ ఫారెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం లంబసింగ్ లో లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. లంబసింగి చెక్ గేట్ వద్ద ఫారెస్ట్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా లారీలో తీయ దుంపలు మాటున ఎండు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ సిబ్బందిని చూసి డ్రైవర్ పరారయ్యాడు. ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు లారీలో సుమారు 500 కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా లంబసింగి ఫారెస్ట్ గేటు వద్ద ఫారెస్ట్ సిబ్బంది పట్టుకుని పై అధికారులకు తెలియపరిచారు. దీని విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ లంబసింగ్ గేట్లో రావడమైనది. లారీని లోడ్ ఏమని ప్రశ్నించగా అందులో ఎర్రదుంపలని డ్రైవర్ తెలిపి ఉన్నాడు. అందులో పరిశీలించగా ఎర్రదుంపల మాటున గంజాయి ఉన్నట్టు గుర్తించడమైనది. సుమారు 500 కేజీలు ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియపరచనేది పై అధికారుల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎంతమంది దొరికారండి? ఎవరైనా దొరికారా? ముద్దయ్య డ్రైవర్ ఒక్కరే ఫరారయ్యడం జరిగింది.